ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా వ్యాలిడ్ పాయింట్లే రేజ్ చేశారని చెప్పాలి మా మోడీ గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో ఎందుకు అంటే లాక్డౌన్ ఎత్తివేసే సమయంలో కొన్ని కీలక నిర్ణయాలు కొన్ని కీలక అభిప్రాయాలు ఎంత ఇంపార్టెంటో అదే టైంలో సలహాలు సూచనలు అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర ముఖ్యమంత్రులు ఇచ్చే సలహాలు సూచనలు అలాగే వాళ్ళు వెల్లడించే అభిప్రాయాల ఆధారంగానే లాక్డౌన్ విషయంలో కేంద్రం ఒక నిర్ణయం తీసుకోవడానికి చాలా వీలుంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఏంటి అనే దాని మీద చూసుకుంటే కనుక చాలా వ్యాలిడ్ పాయింట్లు తెచ్చేస్తారు అదేంటి అంటే లాక్డౌన్ ఎత్తివేసే విషయంలో అవలంబించాల్సిన అంశాలను లేవనెత్తుతూ అదే నేపథ్యంలో ప్రజా రవాణా మీద విధించిన ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రజా రవాణాకు సంబంధించిన ఆంక్షలు ఇప్పుడు అంత అవసరమా ఇప్పుడు లేదంటే ప్రజా రవాణా మీద ఆంక్షలు విధించడం వల్ల నష్టాలేంటి అనే విషయాన్ని కూడా చాలా క్లియర్గా చాలా క్లుప్తంగా వెల్లడించడం జరిగింది అదే నేపథ్యంలో అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నియంత్రణలు ఏవైతే ఉన్నాయో ఒకవేళ వాటిని గనక ఎత్తేస్తే చాలా సులభంగా ఉంటుంది ఎందుకంటే పూర్తి స్థాయి రాకపోకలకు గనక అనుమతిస్తే కనుక పరిస్థితుల్లో చాలా మార్పు వస్తుంది ఆర్థికంగా కూడా కుదుటి పడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పటికే నిత్యావసరాలకు అత్యవసరాలకు సంబంధించిన వెసులుబాటు అయితే కల్పించారు ఆ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి అయితే ఇక్కడ మెయిన్ కావాల్సింది ఏంటంటే ప్రజా రవాణా అది కూడా అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఇప్పుడు ప్రజా ప్రజా రవాణా అనేది చాలా ఇబ్బందిగా మారింది అందరూ కూడా ఆన్లైన్లో అప్లై చేసి పాసలు తీసుకొని వెళ్ళాలన్నా ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఒక ఎమర్జెన్సీ పాస్ తీసుకోవాలన్నా కోవిడ్ నైన్టీన్కి సంబంధించి పాస్ తీసుకోవాలన్నా అంత సాధ్యమయ్యే పని కాదు ఇలాంటి నేపథ్యంలో కొన్ని కీలక నిర్ణయాలు కొన్ని వెసులుబాట్లు కేంద్రం గనక కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది ఆర్థికంగా కూడా చాలా కుదుటపడేందుకు అవకాశం ఉంటుంది ఇదే అంశాన్ని ఇటువంటి వ్యాలెడ్ పాయింట్స్ని చాలా అంశాలని ప్రధాని నరేంద్ర మోడీ గారితో ముఖ్యమంత్రులు అందరూ కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ఏదైతే ఉందో అందులో జగన్మోహన్ రెడ్డి గారు రేజ్ చేయడం జరిగింది ఇదే నేపథ్యంలో రాష్ట్ర మౌలిక వస్తువులకు సంబంధించి కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన అత్యవసర నిర్ణయం ఏంటి అంటే రాష్ట్ర మౌలిక వస్తువుల అభివృద్ధికి సంబంధించి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని ఒకవేళ అటువంటిది కనుక జరిగితే ఈ మౌలిక వస్తువుల తయారీ రంగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా పుంజుకుంటుంది అది పుంజుకోవాలి అంటే ఈ ప్రజాన రా ప్రజా రవాణా అనేది చాలా ఇంపార్టెంట్ అంటే దేని నుంచి దేనికి లింక్ ఉంది ఏది దేని మీద ఆధారపడి ఉంది ఆ చైన్ లింక్ సిస్టాన్ని కూడా చాలా క్లియర్గా నరేంద్ర మోడీ గారు ముందు ఉంచడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి ఇదే నేపథ్యంలో ఏపీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా చాలా రావాల్సిన అవసరం ఉంది కేంద్రం ఈ టైంలో చాలా సహకారం అందించాల్సిన అవసరం ఉంది ఆర్థికంగా కూడా ఆ సహకారాన్ని కూడా అందించాలి అని చెప్పి నేరుగా మోడీ గారికి విజ్ఞప్తి జరిగింది విజ్ఞప్తి చేయడం జరిగింది వీడియో కాన్ఫరెన్స్ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ దీని మీద కేంద్రం ఏమన్నా ప్రత్యేకంగా దృష్టి సారిస్తుందా ఈ వ్యాలిడ్ పాయింట్లన్నీ కూడా దృష్టిలో పెట్టుకునే రేపు ఒక నిర్ణయం తీసుకోబోతుంది కేంద్రం అనేది కూడా ఇప్పటికే జరుగుతున్న ఒక ప్రచారం అదే కనుక జరిగితే అంతరాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఈ నిబంధనలు పూర్తిగా ఎత్తివేసే అవకాశాలు ఉంటాయా ఏం జరుగుతుంది అనేది వేచూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి